భారత దేశం కూడా ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి ఎంటర్ కావాలని ఒక పెద్ద ప్రయత్నం చేస్తోంది ఎందుకంటే ఇటీవల అమెరికా చైనాల మధ్య ఘర్షణ అమెరికా చైనా తైవాన్ల మధ్య ఘర్షణ ఈ పరిణామాల వల్ల ప్రపంచంలోనే ఈ చిప్ అవైలబిలిటీ చిప్స్ అవైలబిలిటీ సమస్యగా మారి భారత దేశం కూడా ఇబ్బందుల పడింది ఎందుకంటే ఈ మా ఆధునిక టెక్నాలజీ కాలంలో కార్ల నుంచి కంప్యూటర్ల వరకు రక్షణ రంగం నుంచి వైద్య రంగం వరకు అన్ని రంగాల్లో కూడా ఈ చిప్స్ అనేవి చాలా పెద్ద పాత్ర పోషిస్తున్నాయి అందువల్ల ఈ చిప్ అవైలబిలిటీ గనక దెబ్బతింటే మొత్తం ఎకానమీ తలకిందులవుతుంది సో అందువల్ల ఇప్పుడు బా ప్రపంచంలో ఏ దేశం కూడా చిప్ లో చిప్ రంగంలో చిప్స్ రంగంలో అన్ని రకాల ప్రాసెస్ అంటే వాల్యూ యాడెడ్ ప్రాసెస్ అంటే డిజైన్ నుంచి మొదలుకొని ప్యాకేజింగ్ వరకు సో ఈ మొత్తం ప్రాసెస్ ఏ ఒక్క దేశం లేదు ఇప్పుడు ఉదాహరణకు అమెరికా డిజైన్ లో ఉంటే తైవాన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉంది తైవాన్ తో పాటు కొంత ఆ ఈ వాల్యూ యాడెడ్ ప్రాసెస్ లో వన్ ఆఫ్ అ కపుల్ ఆఫ్ చివరి దశల్లో తైవాన్ చైనాలకు కూడా ఉన్నాయి సో ప్రెజెంట్ అందువల్ల ఈ మొత్తం చిప్ డిజైనింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మన దేశంలో జరగడం అంత సులభం కాదు కనీసం ఈ వాల్యూ అడిషన్ ప్రాసెస్ లో ఇండియా ఎంటర్ కావాలని ఒక ప్రయత్నం జరుగుతోంది ఈ సందర్భంగా ప్రపంచంలో ముఖ్యంగా కొరియా జపాన్ మన తైవాన్ ఏ రకంగా ఈ సెమీకండక్టర్ చిప్స్ లో ఒక ప్రధానమైన దేశంగా ఎమర్జ్ అయింది దీనిపైన నేను కొన్ని పుస్తకాలు కూడా వచ్చాయి ఉదాహరణకు సిలికాన్ డ్రాగన్ ద స్టోరీ ఆఫ్ హైటెక్ ఇండస్ట్రీ ఇన్ తైవాన్ అనే పుస్తకం వచ్చింది అలాగే ఈ టైగర్ టెక్నాలజీ అని ఒక పుస్తకం కూడా వచ్చింది సో ఈ పుస్తకాల్లో చాలా ఆసక్తిగా ఎలా ఎమర్జ్ అయింది అని ఒక 50 ఇయర్స్ క్రితం ఒక అర్ధ శతాబ్దానికి ముందు దాదాపు చిప్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా అమెరికాదే ఆధిపత్యం ఉండే తర్వాత 1980స్కి వచ్చే వరకు జపాన్ ఎంటర్ అయింది చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో సో జపాన్ అమెరికాకు గట్టి పోటీ ఇచ్చింది సో ఎప్పుడైతే అమెరికాకు గట్టి పోటీ ఇచ్చిందో కాస్ట్ అడ్వెంట్ కాంపిటీషన్ అనేది అమెరికన్ చిప్ సెక్టార్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కు ఎమర్జ్ అయింది సో ఈ పోటీని తట్టుకోవటానికి అమెరికా కంపెనీస్ ఏం చేశాయంటే కొంత మ్యానుఫ్యాక్చరింగ్లోని కొన్ని దశల్ని కొన్ని యాక్టివిటీస్ను సౌత్ కొరియా సింగపూర్ మలేషియా తైవాన్లకు అవుట్సోర్స్ చేయడం మొదలుపెట్టారు సో వీటినే సప్లై చైన్స్ అంటారంటే గ్లోబలైజేషన్ తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే ఒక వస్తువుకు సంబంధించిన అన్ని దశలు ఒకే చోట ఉండవు ఒక వస్తువు ప్రొడక్షన్లో డిజైన్ ఒక దగ్గర ఉంటే అందులో కొన్ని భాగాలు ఒక దగ్గర మ్యానుఫ్యాక్చర్ అయితే మరికొన్ని భాగాలు ఇంకో చోట మ్యానుఫ్యాక్చర్ అవుతాయి ఇంకో చోట అసెంబ్లింగ్ అండ్ ప్యాకేజింగ్ తయారవుతుంది ఇలా అమెరికా జపనీస్ కంపెనీల పోటీని తట్టుకోవటానికి మార్కెట్ ఎకనామిక్స్లో కాంపిటీషన్ కొరకు మార్కెట్లో నిలబడడం కొరకు లాభాల కొరకు ఏమైనా చేస్తారు సో అందువల్ల వారు అమెరికాలో అమెరికాకున్న ఆధిపత్యాన్ని కాస్త సడలింది సో జపాన్ కొరియా తైవాన్ ఈ దేశాలకు అవుట్సోర్సింగ్ చేయడం మొదలుపెట్టారు ఎప్పుడైతే అవుట్సోర్సింగ్ జరగడం మొదలుపెట్టిందో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు తైవాన్లో ఏర్పడ్డాయి తైవాన్ తెలివిగా ఏం చేసిందంటే కేవలం అవుట్సోర్సింగ్ ఇండస్ట్రీగా ఉండలే ఆ తెలివిగా ఏం చేసింది ఇండస్ట్రియల్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని తైవాన్ ప్రభుత్వమే ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది అంటే ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ డిజైన్లో ఉన్న మల్టీనేషనల్స్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్కు రెడీగా ఉండవు అవి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇవ్వవు అదే సమయంలో తైవాన్ ప్రైవేట్ సెక్టారు ఈ పరిశోధనా రంగంలో పెట్టుబడులు పెట్టవు ప్రైవేట్ సెక్టార్కు ఉండే బలహీనత ఏంటంటే పరిశోధన చేస్తే రిస్కీ అది ఎంత రిజల్ట్ వస్తుందో లేదో తెలియదు అంత ఇన్వెస్ట్మెంట్ చేయరు వాళ్ళు ఏం చేస్తారంటే అవసరం వస్తే టెక్నాలజీ కొనుక్కొచ్చి దాన్ని అప్లై చేసి లాభాలు సంపాదించుకోవడం ప్రైవేట్ రంగం యొక్క లక్ష్యం ఎందుకంటే దీర్ఘకాల దేశ ప్రయోజనాలు జాతీయ ప్రయోజనాలు ఇవన్నీ పట్టించుకోరు వారు తమకు ఇమీడియట్గా ఎంత లాభం వస్తుందనే చూస్తారు అందువల్ల తైవాన్ ప్రభుత్వ రంగంలో దిగి ఈ ఇండస్ట్రియల్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ఇన్స్టిట్యూట్ పెట్టి చిప్ డిజైనింగ్ అనేది మొదలుపెట్టింది
సో ఆ రకంగా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ లో డిజైన్ లో కూడా ఎంటర్ అయ్యే ప్రయత్నం తైవాన్ చేసింది సో ఇవాల ప్రపంచంలో అత్యధిక చిప్లు ఉత్పత్తి చేసే దేశం తైవాన్ సో అంతే కాకుండా ఏం చేసింది అంటే ఫౌండరీ మోడల్ అని ఒక నమూనా అంటే ఇది ఏం చేసింది అంటే ఇప్పుడు మన దగ్గర కూడా జరుగుతాయి మన బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి మన విఐపి బనియన్స్ అని అంటారు ఆ విఐపి బనియన్లు వాళ్ళకేమీ ప్రొడక్షన్ అవుతుంది ఉండదు మన కరీంనగర్లోనో లేకుంటే మన ఆదిలాబాద్లో కుడతారు వాళ్ళు కానీ ఆ విఐపి అని స్టిక్కర్ అతికేస్తారు ఇప్పుడు అనేక కాస్మెటిక్ కంపెనీలకు చెందిన ప్రొడక్షన్ ఎక్కడ జరగదు మన గల్లీలలో జరుగుతుంది దానికి ఎందుకంటే ఈ ఊరు పేరు లేని ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ ఉంటాయి ఇవి బ్రాండెడ్ కమాడిటీస్కు మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తాయి అంతే సో అలాంటివి కూడా తైవాన్ ఏర్పాటు చేసింది ఆ రకంగా మొదలైన తైవాన్ జర్నీ ఇలా సెమీ కండక్టర్ చిప్ ఇన్ సెక్టార్లో అగ్రగామి దేశంగా తైవాన్ ఎమర్జైంది కొరియా కూడా ఏం చేసిందంటే ఎప్పుడైతే అమెరికా అవుట్సోర్సింగ్ చేసిందో ఆ అవుట్సోర్సింగ్ యాక్టివిటీ మొదలు కావడంతో పాటు కొరియన్ ఇంజనీర్లు సిలికాన్ వ్యాలీలో పనిచేసేవారు వాళ్లను తిరిగి మాతృదేశానికి అట్రాక్ట్ చేసింది సో అట్రాక్ట్ చేసిన తర్వాత అమెరికాలో ఉన్న ఈ చిప్ డిజైన్లో ఉన్న స్టార్టప్లను అప్రోచ్ అయింది ఈ చిప్ డిజైన్లో ఉన్న స్టార్టప్కి ఏంటంటే టెక్నాలజీ ప్రామిసింగ్గా ఉంటుంది చాలా టాలెంటెడ్ ఇన్నోవేటర్స్ ఉంటారు కానీ డబ్బులు ఉండవు సో వాళ్ళను సౌత్ కొరియా ఫైనాన్స్ చేయడం మొదలుపెట్టింది అంటే ఆ అమెరికాలో ఉన్న ఈ చిప్ డిజైన్ స్టార్టప్స్కు లోపల పరిమితి క్యాపిటల్ లేదు కనుక ఆ క్యాపిటల్ను సమకూర్చి వాళ్ళ నుంచి టెక్నాలజీ తీసుకోవడం మొదలుపెట్టింది ఆ రకంగా కొరియా తైవాన్ ఇవాళ అమెరికా అవసరాలతో పెరిగి ఇవాళ అమెరికాకే పోటీగా ఈ సెమీకండక్టర్ సెక్టార్లో ఎమర్జ్ అయ్యాయి